నేను మీతాస్. గతం ఒక జ్ఞాపకం అయితే దాన్ని మదిగదిలో భద్రంగా భద్రపరుచుకోవాలి. వర్తమానం ఒక వాస్తవం, దాన్ని వెంబడిస్తూ వెళ్ళాలి. భవిష్యత్ ఒక ప్రశ్న, నేడు దానికి జవాబులు మనం వెతికి పెట్టుకోవాలి. దీని గురించి ఒక చిన్న కథను చెప్పుకుందాం. ఒక ముగ్గురు స్నేహితులు రీయూనియన్స్ జరుగుతున్నాయి కదండి ఇప్పుడు, ఆ బ్యాచ్ యూనియన్, ఆ ఇయర్ బ్యాచ్, ఇయర్ బ్యాచ్, కాలేజెస్, స్కూల్స్, అలా రీయూనియన్లో ఒక మీటింగ్ జరిగింది. అందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. భోజనాలు అయ్యాక ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఒక చోట కూర్చుని ఒకరి గురించి ఒకరు చర్చించుకుంటున్నారు. ఒక ఫ్రెండ్ని అడిగారు, అరే ఎలా ఉన్నావు, అందరికి ఎంతసేజంగా ఉంటుంది కదండి, ఎలా ఉన్నాడు మన ఫ్రెండ్, ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలని. అలాగే అడిగారు, ఎలా ఉన్నావు ఏంటి అంటే అతను చెప్పడం మొదలుపెట్టాడు. అతని పేరు గతం. మా తాతయ్య నాకు 10 ఎకరాల మామిడి తోట ఇచ్చారు. చాలా హ్యాపీ లైఫ్, బిందాస్, హ్యాపీగా నడిచిపోతూ ఉంది. కావాల్సినవన్నీ కొనుక్కున్నాను. భార్య పిల్లలు, 2 ఆడపిల్లలు పుట్టారు. హ్యాపీగా లైఫ్ గడిచేటప్పుడు ఒక సంవత్సరం బాగా ఎండలు కాసాయి, వర్షాలు అస్సలు పడలేదు. దాంతో నా మామిడికాయల బిజినెస్లో నష్టం వచ్చిందిరా. అప్పుడు ఒక 2 ఎకరాలు అమ్మేశాను. మళ్ళీ లైఫ్ గాల్లో పెట్టాను. మామూలుగానే నడిచేది. ఒక సంవత్సరం బాగా ఈదురుగాలు వచ్చాయి. దాంతో ఏమైందంటే పంట అంతా నష్టం వచ్చింది, నాకు నష్టం వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. 2 ఎకరాల తోట మళ్ళీ అమ్మేశాను. మొత్తం 4 ఎకరాలు వెళ్ళిపోయింది. మళ్ళీ బాగానే నడుస్తూ ఉంది. ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చేయడం మొదలుపెట్టాను. హ్యాపీగానే లైఫ్ గడుస్తుంది అనుకున్నాను. అంతలోకి 2 ఆడపిల్లలు పెళ్ళికి ఎదిగొచ్చారు. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే మా ఒక 4 ఎకరాల పొలం అమ్మేసి 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసాను. ఇప్పుడు నాకు ఏం చేయాలో తోచట్లేదు. 2 ఎకరాలే మిగిలింది. ఆ చెట్లన్నీ కూడా బాగా పెద్దవైపోయాయి. నేను పెద్దగా బాగున్నప్పుడు రేపు ఏం చెయ్యాలి అని అస్సలు ఆలోచించలేదురా. ఈరోజు తీరా ఏం చేయాలో అర్థం కాక చాలా బాధగా ఉందిరా అని కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఇద్దరు స్నేహితులు వాడి బాధ చూసి బాధపడ్డారు, కానీ ఏం చేయలేకపోయారు. అలాగే ఇంకో ఫ్రెండ్ని అడిగారు. అతనే కొంచెం సేపటికి తేరుకుని, సరే నా సంగతి వదిలే, నువ్వెలా ఉన్నావురా అని ఇంకో ఫ్రెండ్ని అడిగారు. అతను ఏమన్నాడంటే, ఏం లేదురా, మీకు తెలుసు కదా నేను చాలా మనందరం చాలా చాలా హ్యాపీగా గడిపేవాళ్ళం. ఆ రోజుల్లో మా నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. నేను వారాలు చేసుకుని చదువుకున్నాను కదా, అప్పుడు నా వర్తమాన నా యొక్క చిన్నప్పటి జీవితం అంతా చాలా కష్టాల్లో గడిచింది. కాబట్టి నేను ఎలాగైనా బాగా కష్టపడి సంపాదించాలని రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశాను రా. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లో బాగా లాభాలు వచ్చాయి. ఇంకా నేను, నా భార్య, పిల్లలు మంచి లావిష్ లైఫ్ లీడ్ చేశాము. అప్పుడు ఆ రాజధానిలో మంచి భూములు కొన్నాను. నా లైఫ్ నేను పట్టిందల్లా బంగారం అని మురిసిపోయాను రా. అప్పుడు నా పిల్లలు బాగా లావిష్ లైఫ్కి అలవాటు పడ్డారు. చదువుకోలేదు సరిగ్గా, అయినా పర్వాలేదు మనకింత ఆస్తుంది కదా అని నేను సర్దుకుపోయాను. అప్పుడు ఏమైందంటే రాజధాని క్యాన్సిల్ అవ్వడంతో భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశం నుంచి నేల మీదకి వచ్చేసినట్లుగా అయిపోయింది. నా పరిస్థితి కూడా అలాగే అయిందిరా. నా పిల్లలు సరిగ్గా లేరు, వాళ్ళకి చదువులు అవ్వలేదు, వ్యసనాలకి బానిసలైపోయారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటో అర్థం కాక బాధగా ఉందిరా అన్నాడు వర్తమానం. అంటే వర్తమానం మనకి గతం బాగలేదు అని కష్టపడి సంపాదించి భవిష్యత్తుని గురించి అంచనా వేయలేక వర్తమానం బాధపడుతున్నాడు. ఆ స్నేహితులు ఇద్దరు బాధపడ్డారు. కానీ మన ఇంకో స్నేహితుడు ఎలా ఉన్నాడని, సరేరా మా సంగతి ఎందుకు, నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావు కదా, హ్యాపీగా ఉన్నావు కదా అని అడిగారు. అప్పుడు భవిష్యత్తు, ఆ స్నేహితుడి పేరు భవిష్యత్తు, ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అరే మీకు తెలుసు కదా, మా నాన్న ఊర్లో దర్జీగా పనిచేసేవాడు. నేను ఖాళీ సమయంలో మా నాన్న దగ్గరికి వెళ్ళి చేతి పని చేయడం, గుండీలు కుట్టడం, ముక్సులు కుట్టడం చేస్తుండేవాడిని కదా. అలాగూ నాకు టైలరింగ్ ఎలా చేయాలి అనే దాని మీద కొంత అవగాహన ఉంది. కానీ మా నాన్న నన్ను బాగా చదివించాలని తపన పడేవాడు. నా భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు. నేను సరే అని డిగ్రీ చదివాను. ఆ తర్వాత నా ప్యాషను టైలరింగ్ అని తెలిసింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను రా. చేసి నేను సొంతగా ఒక బ్రాండ్
ఎస్టాబ్లిష్ చేసుకుని దాంట్లో ఒక పెద్ద షాపింగ్ మాల్లో నా షాప్ ఓపెన్ చేశాను. చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. నా కష్టం తెలుసుకున్న నా పిల్లలు వాళ్ళు బాగా చదువుకున్నారు. పాప డాక్టర్ అయింది, బాబు ఇంజనీర్గా సెటిల్ అయిపోయాడు, మంచి శాలరీ తీసుకుంటున్నాడు. నేను ఇప్పుడు ఒక్కరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు, ఒక 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ హ్యాపీగా ఉన్నానురా. మీరిద్దరూ ఏమీ అనుకోకపోతే, మీరిద్దరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకపోతే, నేను మీ స్నేహితుడిని కనుక మీ యొక్క కష్ట సుఖాల్లో ఆదుకోవాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. కాబట్టి మన ఇద్దరం చిన్నప్పటి నుండి స్నేహితులం కనుక ఇంతకాలం తర్వాత కలిశాము. కాబట్టి నా షాపు ఫ్రాంచైజీ మీ ఇద్దరికి ఇస్తాను. మీ ఇద్దరు కూడా మీరుంటున్న ఊర్లలో నా షాపు పెట్టుబడి కూడా నేనే పెడతాను. ఓపెన్ చేసి మీరు కూడా నాతో పాటు సమానంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను రా అన్నాడు ఆ మిత్రుడు. చూడండి, ఒక మంచి మిత్రుడు ఉండడం మనకి ఎంత మేలు చేస్తుందో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనం గతం గొప్పగా ఉంది కదా అని వర్తమానాన్ని గురించి భవిష్యత్తు గురించి వదిలేయకూడదు. వర్తమానంలో మనం బాగున్నాం, గతంలో ఎలా ఉన్నా భవిష్యత్తు గురించి బెంగలేకుండా అస్సలు బతకూడదండి. మనం వర్తమానంలో బతుకుతూ మన యొక్క గతాన్ని నెమరు వేసుకుంటూ భవిష్యత్తుకి బాటలు వేసుకున్నప్పుడే మనము ప్రశాంతంగా ఉంటాం, మన చుట్టూ ఉండే వాళ్ళని సంతోషంగా ఉంచగలుగుతాం, మన కుటుంబానికి ఒక భరోసా ఇవ్వగలుగుతాం. కాదంటారా? మీ కామెంట్స్ని కామెంట్స్లో తెలియజేస్తాను కోరుకుంటున్నాను.